మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని సాయిరాం ఫంక్షన్ హాల్లో చెన్నూరు అసెంబ్లీ సమీక్ష సమావేశం ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి మరియు నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికను బుక్ రూపంలో ఈ సందర్భంగా విడుదల చేయడం జరిగింది. అనంతరం ఉపాధి హామీ పథకం, అర్థహారం, మిషన్ భగీరథ, విద్యుత్ సరఫరా, పట్టణ ప్రగతి కార్యక్రమం, అన్ని రకాల రోడ్డు పనుల గురించి ఆయా శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వివరాలు తెలుసుకుంటూ సమావేశం కొనసాగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనులను తొందరగా పూర్తి చేయాలని కావలసిన సహకారం తీసుకోవాలని అధికారులకు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాల్క సుమన్, జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి, అడిషనల్ కలెక్టర్ త్రిపాఠి, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ పురాణం సతీష్, డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ నరేందర్, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మన కెపాసిటీ బట్టి మనము జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఇవాళ ఇది ఎన్ఆర్ఎంఎస్ అంటే డిమాండ్ డ్రివెన్ అంటాం. ఎవరు పని అడిగితే వాళ్ళకి పని ఇవ్వాలి మనం. సో అంటే మన కెపాసిటీ మనం ఎంత పని ఇవ్వగలుగుతామో అంత అక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్న లేబర్ కి మనం పని కల్పించగలుగుతాము, వాళ్ళకందరికీ కూడా పూర్తి వస్తుంది. దీంతో పాటు మనం ఎంత లేబర్ కాంపోనెంట్ జనరేట్ చేస్తామో అంత మెటీరియల్ కాంపోనెంట్ పెరుగుతుంది. ఇలాంటి అసెట్ క్రియేషన్స్ కి కూడా ఇది దాహోదం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనము ఈసారి ఓన్లీ ఫోకస్ గ్రామీణ ప్రాంతంలో అంటే వేస్ట్ క్రియేషన్ వేస్ట్ క్రియేషన్ వేస్ట్ క్రియేషన్ ఉపాధి కాబట్టి ఇది మున్సిపాలిటీ సంబంధించిన అభివృద్ధి పనులు అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చేసుకోవాల్సిన పని లేదు. తర్వాత ఈ మున్సిపాలిటీ పనిలో పట్టణ కార్యక్రమం ఉండేది. తర్వాత అంతరానికి సంబంధించినటువంటి వాళ్ళ సంబంధం జరిగింది.